Hello, welcome back. సో నేను ఇక్కడ యూజ్ చేస్తుంది వీట్ రెడీ టు యూజ్ ఫుల్ బాడీ వాక్సింగ్ కిట్ సలూన్ స్మూత్ ఫినిష్ ఎట్ హోమ్ ఇన్ సింపుల్ 3 స్టెప్స్ పీల్ అప్లై పుల్ నార్మల్ స్కిన్ బాడీ అండ్ లెగ్స్ 20 ప్రీ కోటెడ్ వ్యాక్ స్ట్రిప్స్ అండ్ 4 పర్ఫెక్ట్ ఫినిషింగ్ వైప్స్ ఎస్ వాళ్ళు చెప్పినట్టే 20 ప్రీ కోటెడ్ లైక్ వాటర్ వ్యాక్ స్ట్రిప్స్ ఇచ్చారు అండ్ 4 పర్ఫెక్ట్ ఫినిషింగ్ వైప్స్ వచ్చినాయి మనకి అండ్ దిస్ ఇస్ ద షీ బటర్ అండ్ ఏషియా బెరీ సెంట్ ఆల్ రైట్ సో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ప్రికాషన్స్ కూడా ఇచ్చాడు ఎట్లా అప్లై చేసుకోవాలో అన్నది కూడా అండ్ దెన్ ఇక్కడ ప్రైస్ చూస్తే 199 rupees 20 షీట్స్ మనకి 199 rupees వచ్చింది నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను అండ్ హియర్ యూ కెన్ సీ ద టిప్స్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్ ఫర్ గ్రేట్ రిజల్ట్స్ అప్లై సమ్ టాల్క్ టు మేక్ షోర్ స్కిన్ ఈజ్ పర్ఫెక్ట్లీ డ్రై బిఫోర్ వ్యాక్సింగ్ అంటే కొంచెం పౌడర్ అప్లై చేసుకోమంటున్నారు సో దట్ అప్పుడు మనకి పర్ఫెక్ట్గా డ్రై అయి ఉంటుంది కదా అప్పుడు వ్యాక్స్ చేసుకోవచ్చు బిఫోర్ వ్యాక్స్ మనం పౌడర్ అప్లై చేయాలంట ఆల్వేస్ పుల్ బ్యాక్ ద వ్యాక్స్ స్ట్రిప్స్ అగెన్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ హెయిర్ గ్రోత్ కీపింగ్ ద స్ట్రిప్ క్లోజ్ టు ద స్కిన్ యాజ్ యూ పుల్ సో మనకున్న డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనం పుల్ చేయాలి అంతే ద ఫాస్టర్ యూ పుల్ ద మోర్ హెయిర్ యూల్ రిమూవ్ ఎంత ఫాస్ట్గా పుల్ చేస్తే అంత హెయిర్ రిమూవ్ అంత ఫాస్ట్గా అవుతుందట వ్యాక్స్ ఇన్ ఏ కన్సిస్టెంట్ ప్యాటర్న్ టు మేక్ షూర్ యూ డోంట్ మిస్ ఎనీ హెయిర్ బట్ డోంట్ వ్యాక్స్ ఓవర్ ద సేమ్ ఏరియా మోర్ దాన్ వన్స్ ఒకసారి కాకుండా 2 times ఒకే ఏరియాలో అన్ని టైమ్స్ పుల్ చేయాలని చెప్పాను యూ అండర్స్టాండ్ రైట్ ఓకే దెన్ యూ కెన్ రీయూజ్ ఈ స్ట్రిప్ అంటిల్ ఇట్ లూజెస్ ఇట్స్ థిక్నెస్ ఆల్ రైట్ సో ఇంకా వ్యాక్స్ స్ట్రిప్స్లో ఇంగ్రీడియంట్స్కి వస్తే యూ కెన్ సీ యూ చాలా ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్ మీకు అనిపిస్తున్నాయి కదా యస్ దట్స్ ఇట్ అండ్ ప్యాంప్లెట్ కూడా వచ్చింది ఎట్లా యూస్ చేసుకోవాలన్నది సో కంప్లీట్గా మనకి కిట్లో ఇవన్నీ వచ్చేవి సో ఇప్పుడు నేను మీకు ఎట్లా వ్యాక్స్ చేసుకుంటున్నాను అన్నది మీకు చూపిస్తాను నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అండి నేను కూడా ఇప్పుడు దాకా ఇది యూస్ చేయలేదు సో లెట్స్ సీ అది అసలు ఎలా ఉంటుందో ఏంటో మీకు ఈరోజు నేను చూపిస్తాను ఓకే మనకి పౌడర్ యూస్ చేయమన్నారు కదా సో నేను ఇక్కడ యూస్ చేస్తుంది నివియా మస్క్ టాల్క్ అని ఈ పౌడరే రాసుకోవాలని లేదు ఏ పౌడర్ ఇంట్లో లైక్ ఏ అవైలబుల్ పౌడర్ అయినా రాసుకోవచ్చు ఏదో పాండ్స్ లేకపోతే సంతో చాలా ఉన్నాయి కదా ఒక స్ట్రిప్ తీసుకుంటున్నాను డోంట్ బాదర్ అబౌట్ దిస్ ఆల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా సో నేను ఇదే ఫాలో అవుతున్నాను ఈ స్ట్రిప్స్ చాలా సింపుల్ ఫస్ట్ అయితే పీల్ చేసుకోండి సో నా హెయిర్ డైరెక్షన్ ఏంటంటే ఇట్లా ఉంటుంది ఇట్లా కిందకి సో నేను పైకి లాగాలి కాబట్టి ఈ స్ట్రిప్ని ఇట్లా పెడుతున్నా దెన్ అప్లై రబ్ చేయండి సో నా హెయిర్ డైరెక్షన్ ఇట్లా వస్తుంది కాబట్టి నేను ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేయాలి కాబట్టి సో దిస్ వే దెన్ ఫోర్త్గా పుల్ చేయడమే అంతే ఓకే ఫైన్ హెయిర్ మీకు హెయిర్ కనిపిస్తుందా ఎస్ బాగానే రిమూవ్ అవుతుంది నేను ఇంకా రిమైనింగ్ చేసి చూపిస్తాను ఓకే చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో సేమ్ ఇదే స్ట్రిప్తో మళ్ళీ ఈ స్ట్రిప్స్తో వ్యాక్స్ అనేది చాలా సింపుల్గా ఉంది జస్ట్ ఓన్లీ 3 steps పీల్ అప్లై పుల్ కానీ పుల్ అనేది కొంచెం ఫాస్ట్గా చేయాలి మీరు ఫాస్ట్గా పుల్ చేయలేదంటే ఆ స్ట్రిప్ని ఆ స్ట్రిప్కు ఉన్న స్టిక్కినెస్ అనేది స్కిన్కి ఫిక్స్ అయిపోయి ఉండిపోతుంది సో అప్పుడు మీకు హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది స్లోగా కానీ పుల్ చేస్తే సో వెంటనే రబ్ చేయగానే ఫాస్ట్గా పుల్ చేస్తే హెయిర్ రిమూవ్ అవుతుంది అండ్ ఇఫ్ మీకు అలవాటు లేకపోతే కొంచెం పెయిన్ వస్తుంది ఇట్ హర్ట్స్ యూ వెన్ యూఆర్ ఫోర్సింగ్ అంటే ఫాస్ట్గా పుల్ చేసినప్పుడు బట్ ఇఫ్ మీకు కంప్లీట్ వ్యాక్స్ చేసినాక ఇంకా ఏమైనా రెడ్నెస్ కానీ గూస్ బంప్స్ లాగా ఏమైనా అనిపిస్తే వెంటనే ఐస్ క్యూబ్ అప్లై చేయండి ఇట్ విల్ రిలాక్స్ యువర్ స్కిన్ యాక్చువల్లీ ఈ వీడియో అయితే 1 month back షూట్ చేసింది ముఖేష్ బర్త్డేకి బిఫోర్ డే నేను ఇది వ్యాక్స్ చేసుకున్నాను ఈ వీడియోలో ఎక్కడో చెప్తాను అసలు ఎందుకు తన బర్త్డేకి బిఫోర్ వ్యాక్స్ చేసుకున్నాను అన్నది కూడా అండ్ మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా చాలా బ్యాకప్ వీడియోస్ ఉండిపోయినాయని అందులో ఇది ఒకటి అండ్ ఫైనల్లీ ఇప్పటికి నాకు టైం అయ్యింది ఇది అప్లోడ్ చేయడానికి అండ్ జనరలీ అయితే నేను ఏదో రికా లేకపోతే చాక్లెట్ వ్యాక్స్ చేసుకుంటాను అండ్ పర్సనల్లీ నాకు కూడా వ్యాక్స్ చేసుకోవడం వచ్చనమాట అండ్ మ్యాక్స్ ఆఫ్ ద టైం నేను సలూన్స్కి ప్రిఫర్ చేస్తాను ఇఫ్ సమ్ అర్జెన్సీ ఉన్నప్పుడైతే నేను ఇంట్లో చేసుకుంటాను అనమాట అది కూడా మా ఇంట్లో ఉన్నప్పుడే నేను వ్యాక్స్ చేసుకుంటాను బయట అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రం సలూన్స్కి ప్రిఫర్ చేస్తాను అండ్ నేను ఇంట్లో యూజ్ చేసేది కూడా రికా వ్యాక్స్ విత్ అలోవేరా అది నేను నైకోలో తీసుకున్నాను ఇట్ కాస్ట్ అరౌండ్ లైక్ 900 అలా ఉంటుంది నేను దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అదైతే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను వెన్ ఐఎమ్ లీవింగ్ టు దుబాయ్ అక్కడ యూజ్ అవుతుందేమో అనిపించి బట్ నేను రిటర్న్ వచ్చినప్పుడు అది తీసుకురావడం మర్చిపోయాను ఐ థింక్ అది ఇప్పుడు ఎక్స్పైర్ కూడా అయిపోయి ఉండింది ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 1 year అయిపోయింది ఇప్పుడు వచ్చి నేను అక్కడికి వెళ్ళాక అసలు దాని సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో అన్నది అప్పుడు చూపిస్తాను అండ్ నాకైతే పర్సనల్గా ట్యాన్కి అయితే చాలా బాగా
లాగా వర్క్ అయింది. మోస్ట్లీ నేనైతే ఎక్కువగా ప్రిఫర్ చేసేది చాక్లెట్ కండర్ రికావ్యాక్సే, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను కోల్డ్ స్ట్రిప్స్ అనేవి యూజ్ చేయడం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోయింగ్. సో మొత్తం చేసేసుకున్నాను నేను, మొత్తం క్లియర్ అయిపోయింది. అంటే నాకు కంప్లీట్గా 4 స్ట్రిప్స్ అయ్యాయండి. అంటే 2 స్ట్రిప్సే, అంటే మనం ఇట్లా పీల్ చేసినప్పుడు మొత్తం 4 కాబట్టి 2 స్ట్రిప్స్ సరిపోయినాయి ఒక హ్యాండ్కి. ఇంకా లైక్ అండర్ఆర్మ్స్ కట్టా అయితే ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 3 స్ట్రిప్స్ పడతాయి అన్నమాట. ఇప్పుడు నేను సేమ్ ఈ హ్యాండ్కి వేసుకుంటా. అండ్ బై ద వే, యాక్చువల్లీ నేను ఇప్పుడు వ్యాక్స్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, సి ఇక్కడ మీరు టాటో చూసారా ఉంది ముఖేష్ అని. యాక్చువల్లీ వీడియోస్లో కనిపించడం లేదు ఈ టాటో, ఎందుకంటే ఇప్పుడు కూడా చూసారా లైట్ అయిపోయినది. వ్యాక్సిన్ చేయించుకుని ఆల్మోస్ట్ లైక్ ఎప్పుడో లాక్డౌన్ బిఫోర్ చేయించుకున్నట్టుందా, అది కూడా లాక్డౌన్ బిఫోర్ 2 మంత్స్ బిఫోర్ చేయించేసుకున్నాను నేను. అది మళ్ళీ వెళ్దాంలే అనుకున్నా, కానీ తర్వాత లాక్డౌన్ వచ్చేసింది, ఇంకా అసలు భయం వేస్తుంది ఇప్పుడు పార్లర్కి వెళ్దామన్నా. సరే ఈ టాటో కనిపించట్లేదు. ఇది నేను ముఖేష్కి ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ అనమాట. ఇంట్లో తెలిసినాక ఇచ్చిన ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇది తనకి. ఇప్పుడు చూస్తుంటే చూసారా అసలు ట్యాన్ అయిపోవడం వల్ల అసలు ఇది ఎంత లైట్ అయిపోయిందో. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు వ్యాక్స్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఇది నేను బర్త్డే తర్వాత మీకు పోస్ట్ చేస్తాను, కానీ ఇది నేను బర్త్డే బిఫోరే ఈ వ్యాక్స్ అనేది చేసుకుంటున్నాను. ఈ టాటో తనకి ఇంకొకసారి ఒక చిన్న మెమరీలా ఉంటుంది కదా అని చెప్పి అందుకే ఇప్పుడు వ్యాక్స్ చేసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ డిఫరెన్స్ చూడండి. ఓ ఇప్పుడు తీసేసాను. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు నేను వ్యాక్స్ చేసుకున్నాక నా టాటా ఎలా ఉంటుందో చూడండి. ఆర్ యూ రెడీ? నేనైతే ఈగర్గా ఉన్నాను. అట్లీస్ట్ ఇప్పటికైనా బాగా కనిపిస్తుంది, ట్యాన్ అయితే రిమూవ్ అవ్వట్లేదు. అట్లీస్ట్ దాని మీద హెయిర్ ఉన్నది రిమూవ్ అవుతుంది కదా. ఓ ఈ షార్ట్ పౌడర్ రాసుకోలేదండి, పౌడర్ రాసుకోండి మర్చిపోకండి. బట్ ఓకే, నాట్ బ్యాడ్. పౌడర్ రాసుకోండి మర్చిపోకండి. యా ఇక్కడ చూసుంటే మీకు బ్లాక్గా కనిపిస్తుంది కదా. ఎస్ యాక్చువల్లీ నాకు యాక్సిడెంట్ అయిందండి. ఇక్కడ మీకు దెబ్బలు కనిపిస్తే చాలా ఉన్నాయి. ఈ హ్యాండ్కి ఉన్నాయి, ఇంకా లైక్ ఫింగర్కి కూడా ఉన్నాయి దెబ్బలు. యాక్సిడెంట్ అయ్యాక ఇవన్నీ గీరేసాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది మచ్చలు మచ్చలు ఉంటాయి. సో అప్పుడు అసలు కంప్లీట్గా వదిలేయడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయింది. మనం యాక్చువల్లీ ఇక్కడ రబ్ చేస్తూ ఉండాలి. మమ్మీ ఒక టిప్ చెప్పారనమాట, అది నేను ఫాలో అవుతాను. సో అంటే గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది, ఒకేసారి రెడ్యూస్ అయిపో ఒకేసారి వైట్ అయిపోతుంది అని చెప్పలేను నేను. బట్ గ్రాడ్యువల్లీ అవుతుంది. బిఫోర్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. బిఫోర్ అయితే మరీ బ్లాక్ ఉండేది. సో అది ఆ టిప్ నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. అక్కడక్కడ చిన్న చిన్న హెయిర్ ఉంది. యాక్చువల్లీ ఎందుకు వదిలేసానంటే ఇప్పుడు నేను ఇదేంటో చూడాలనుంది. మొత్తం అంతా స్ట్రిప్స్తో చేసేసా. ఇదేదో పర్ఫెక్ట్ ఫినిష్ వైబ్స్ అని మనకి 4 ఇచ్చాడు కదా. సో ఒకటి చూద్దామని చెప్పి లెట్స్ సీ. సారీ బై ద వే, ఇది ఏంటిదంటే ఆఫ్టర్ కంప్లీట్ వ్యాక్సింగ్ వైప్ యువర్ స్కిన్ విత్ అ వీట్ పర్ఫెక్ట్ ఫినిష్ వైప్. ఇది వైప్ అండి, ఇట్స్ నాట్ లైక్ వాటర్. పర్ఫెక్ట్ ఫినిషింగ్ వైప్స్ అనే వైప్స్ అంటే నేను వ్యాక్స్ స్ట్రిప్స్ అనుకున్నాను. ఇవి స్ట్రిప్స్ కాదు, ఇది వైప్ చేసుకోవాలంటే ఆఫ్టర్ వాట్ కంప్లీట్ వ్యాక్స్ అయిపోయిన వ్యాక్సిన్ చేసుకున్నాక ఒక జస్ట్ మనం ఎట్లా అనుకోవాలి జస్ట్ ఏ సెకండ్. ఇది అయిపోయింది కదా, నేను దీనికి చూపిస్తాను. ఎట్లనో ఓపెన్ చేసేసా కదా.
చూసారా ఎంత లైక్ క్లీన్ గా కనిపిస్తుందో దీనికి దీనికి. ఇంకా ఇక్కడ కొంచెం హెయిర్ ఉండిపోయింది, మీకు కనిపిస్తుందా? హెయిర్ లైట్ గా ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా రిమూవ్ చేసేసాను. సో ఇది నేను ఇప్పుడు లైక్ వైప్ చేసేసాను. ఇప్పుడు నేను దీన్ని ఇంకొకసారి ఒక స్ట్రిప్ తో చేసేస్తే అయిపోతుంది. టు బి హానెస్ట్, నేనైతే ఈ స్ట్రిప్స్ ఇంత బాగా వర్క్ అవుతాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే ఆల్మోస్ట్ లైక్ 20 డేస్ వరకు ఎటువంటి హెయిర్ గ్రోత్ లేదు, కానీ నాకైతే పర్సనల్గా ట్యాన్ అయితే రిమూవ్ అవ్వలేదు. ఐఎమ్ షేరింగ్ ఓన్లీ మై ఎక్స్పీరియన్స్, ఇది చాలా హానెస్ట్ రివ్యూ అండి. బట్ ఐ కెన్ సే దిస్ ఈజ్ లైక్ ఎ బెస్ట్ డీల్, లైక్ ఎప్పుడంటే ట్రావెల్ ఫ్రెండ్లీ. ఎందుకు ట్రావెల్ ఫ్రెండ్లీ అన్నానంటే మనం దీంతో పెద్దగా ఏమీ క్యారీ చేయక్కర్లేదు, జస్ట్ ఒక పౌడర్ ఉంటే చాలు. ఇందులోనే మనకి స్ట్రిప్స్ అండ్ ఇంకా ఇంకా బైక్స్ కూడా ఉన్నాయి, కాబట్టి మనం ఎక్కడైనా దీన్ని వ్యాక్స్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ అర్జెన్సీ టైంలో మనం సెలూన్కి వెళ్ళాం కాబట్టి ఆ టైంలో కూడా ఈ స్ట్రిప్స్ బాగా యూజ్ అవుతాయి. హెయిర్ అయితే బాగా రిమూవ్ అయింది, బట్ ట్యాన్ అయితే మనకి లైక్ ఇదర్ చాక్లెట్ వ్యాక్స్ లాగా కానీ రికా వ్యాక్స్ లాగా కానీ అంత ఇంపాక్ట్ లేదనమాట. హెయిర్ అయితే రిమూవ్ అయింది, ట్యాన్ అయితే నాకైతే పర్సనల్ రిమూవ్ అవ్వలేదు. అండ్ ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో, నైకాలో అండ్ ఫ్లిప్కార్ట్, మింత్రాలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, ఇదైతే నాకు ట్యాన్ రిమూవ్ అవ్వలేదు, హెయిర్ మాత్రమే రిమూవ్ అయింది. బట్ వీ క్యాన్ యూజ్ దిస్ ఫర్ ట్రావెలింగ్ అప్పుడు అండ్ అర్జెన్సీ టైం అప్పుడు మన ఇంట్లో ఒకటి పెట్టుకుంటే పెద్దగా ఏమీ అవ్వదు, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ కాస్ట్ 100 రూపీస్ అనమాట. సో ఎప్పుడైనా అర్జెన్సీ టైంలో మనకి బాగా యూజ్ అవుతుందని ఐ థింక్ సో. అండ్ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు యూజ్ అయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ అండ్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ స్టే హైజీన్. థ్యాంక్ యూ.